ఏమైంది, ఎందుకంత డల్గా ఉన్నావు? ఏం లేదులేండి. పర్లేదు చెప్పు, నేను బాగానే అర్థం చేసుకుంటాగా. నేను బీటెక్ చదువుతున్నప్పుడు ఒకన్న వెంట పడేవాడని చెప్పాను కదా. మొన్న రీసెంట్గా నేను నా ఫ్రెండ్ తనని కలిసాం. ఇది ఆల్రెడీ చెప్పావు కదా. మీకు ఇదే చెప్పాను. ఆ తర్వాత? ఆ తర్వాత ఏంటో చెప్పు. నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిపోయింది. మేమిద్దరం కలిసి కలిసి బయటికి వెళ్ళాం. హోస్, ఇంతేనా? ఇది చెప్పడానికేనా అంతలా భయపడిపోతున్నావు? ఒకసారి మీరు ఆఫీస్ టూర్కి వెళ్ళారు కదా, అప్పుడు మేము కలిసి కలిసి సినిమాకి కూడా వెళ్ళాం. అవునా? ఏ సినిమాకి? అయినా వెళ్ళింది సినిమాకే కదా, అందులో ఏముంది? 2 డేస్ బ్యాక్ నేను షాపింగ్కి వెళ్ళాను కదా, అప్పుడు తను కూడా అక్కడికి వచ్చాడు. వచ్చి ఏదో పార్టీ ఉందని చెప్పి తీసుకెళ్ళాడు. ఓ, నిన్న కూడా? ఇంకా చాలు, ఆపే ప్లీజ్. ఏంటండి, అర్థం కావట్లేదా? అర్థం చేసుకోవడానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది శృతి, ఇంకా నా వల్ల కాదు. అదేంటండి, మీరు బాగా అర్థం చేసుకుంటారు కదా అనండి. పార్టీకేగా వెళ్ళింది, అందులో ఏముంది అని. మరీ ఇన్ని సిచ్యువేషన్స్లో అంటే ఇంకా నా వల్ల కావట్లేదు, కష్టం. శృతి, ఇవాళ నాకు ఆఫీస్లో లేట్ అవుతుంది, నువ్వు తినేసాయి. బేబీ, ఇవాళ నా క్లయింట్స్ వచ్చారు, నువ్వు షాపింగ్కి వెళ్ళిపో. నేను మిమ్మల్ని చాలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించానండి, కానీ ఇప్పుడు నా వల్ల కూడా కావట్లేదు. ఒక్క మాటతో నీ అంతరార్థం చెప్పావు శృతి, ఇంకెప్పుడూ ఇలా చేయను. చూసే కన్నుల వెనుక తీయని చలిమే అంతరార్థం. చీకటి పోయిన వేకువ చాటున మరుసటి వెలుగే అంతరార్థం. చెప్పండి. అయ్యో లేదండి, ఇవాళ నేను మా హస్బెండ్ బయటికి వచ్చాం. మనం ఇంకెప్పుడైనా ప్లాన్ చేద్దాం. ఓకే అండి, బాయ్. ఎవరు? అదే, నన్ను లవ్ చేశాడని చెప్పా కదా, వాళ్ళ వైఫ్. షాపింగ్కి వెళ్దాం, బయటికి వెళ్దాం అంటే ఇప్పుడు కాదు తర్వాత వెళ్దామని చెప్తున్నాను అన్నట్టు మనం ఇబ్బరమే కలిసి వెళ్ళింది. Hehehehe